అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మన టీవీ. ప్రస్తుత ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకర్తి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. జగన్ గారు అంటే 14,000 కోట్లు ఎలక్షన్ ముందు జనాలకు పంచితే, అంటే గెలుస్తాను అనే పాయింట్ ఆఫ్ వ్యూలో పంచుతున్నారంటారా? అంటే జనవరిలో బటన్ నొక్కితే ఇప్పటివరకు డబ్బులు వేయలేదు, అంటే ఎలక్షన్ ముందు వేయడానికి కారణం ఏంటంటారు? ఏమై ఉండొచ్చు అంటారు? ఎలాగూ గెలవలేడు, కానీ ఎలాగైనా గెలవాలి. ఓడిపోయే పరిస్థితి, కానీ గెలిచి తీరాలి. గెలవకపోతే కేసులు ఉన్నాయి, జైలుకు పోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి గెలవాలి. జైలుకు పోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా గెలిచి తీరాలి. లండన్ పోదామంటే సిబిఐ ఒప్పుకోవటం లేదు. తప్పనిసరి పరిస్థితుల్లో గెలవటం కోసం ఏ మార్గాన్ని అనుసరించడానికి వెనకాడని జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు డైరెక్ట్ డిపిటి పథకాల ద్వారా, అంటే ఆన్గోయింగ్ పథకాలు, ఎస్, ప్రభుత్వం నుండి ప్రజలకు డైరెక్ట్గా డబ్బులు పంపించే పథకాల ద్వారా జనానికి 14,000 కోట్ల రూపాయలు వేసి దాని ద్వారా లబ్ధి పొందాలని చూస్తున్నారు. వాస్తవానికి ఆ 14,000 కోట్ల రూపాయలు ఎప్పుడు ప్రజలకు అందించాల్సినవి అంటే ఆ బటన్ నొక్కింది జనవరిలో. జనవరి పోయింది, ఫిబ్రవరి పోయింది, మార్చి పోయింది, ఏప్రిల్ పోయింది, ఇది మే నడుస్తుంది. ఇప్పుడు ఆ ఏ స్కీమ్లు అవి అంటే పీజీ రీఇంబర్స్మెంట్ ఒకటి. పీజీ రీఇంబర్స్మెంట్ ఎవరు సహజంగా ఎప్పుడు ఇస్తారు? స్కూల్స్ నడిచేటప్పుడు, కాలేజీలు నడిచేటప్పుడు ఇస్తారు. కానీ స్కూల్స్ అయిపోయాయి, కాలేజీలు అయిపోయాయి, సమ్మర్ హాలిడేస్ నడుస్తుంది. అప్పుడు పంచాల్సినప్పుడు ఇప్పటిదాకా పెండింగ్లో ఎందుకు పెట్టారు? ఇంకోటి ఏంటి, తుఫాన్ కారణంగా నష్టపోయిన బాధితులకు సహాయం. తుఫాన్ ఎప్పుడు వచ్చింది? తుఫాన్ వచ్చింది, ఆ నష్టం పోయింది, తర్వాత వాళ్ళు కోలుకొని ఏదో వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉన్నారు. నష్టపోయిన సమయంలో ఇవ్వాల్సిన డబ్బులని ఇప్పుడు పంచడానికి రెడీగా పెట్టారు. 3, ఇన్పుట్ సబ్సిడీ. ఇన్పుట్ సబ్సిడీ సహజంగా ఎప్పుడు ఇస్తారు? పంటలు స్టార్ట్ అయ్యే టైంలో ఇస్తారు. పంటలు స్టార్ట్ అయినాయి, పంట క్లోజ్ అయింది, పంట చేతికొచ్చింది, అమ్ముడుకునే టైం. పంటకు పెట్టుబడి సహాయంలో ఇవ్వాల్సిన ఇన్పుట్ సబ్సిడీ ఇప్పుడు ఇస్తానంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ ఆ డబ్బులు వేయడానికి ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇవ్వలేదు. ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు? అసలు డబ్బులు వేయొద్దని ఎలక్షన్ కమిషన్ చెప్పలే. 14వ తారీఖు వేసుకోండి, ఇప్పుడు కనుక డబ్బులు వేస్తే ఎన్నికలు ప్రభావితం చేసినట్టుంటుంది. ప్రభుత్వం అఫీషియల్గా ప్రజల డబ్బుని మళ్ళీ ప్రజలకు పనిచేసి ఓట్లను కొనుక్కున్నట్టు ఫీలింగ్ వస్తుంది. ఇది కరెక్ట్ కాదు. ఎన్నికలు కూడొచ్చిన తర్వాత ఇలాంటి పథకాలకు డబ్బులు వేయటం అనేటువంటిది మేము ఒప్పుకోమని చెప్పేసి ఎన్నికల కమిషన్ తన నిబంధనల మేరకు ప్రభుత్వాన్ని చెప్పింది. ప్రభుత్వం కోర్టుకు పోయింది, పర్మిషన్ తెచ్చుకుంది. పర్మిషన్ తెచ్చుకొని మళ్ళీ ఎన్నికల కమిషన్కి చెప్పింది, మేము మరి ప్రభుత్వం కోర్టు నుంచి పర్మిషన్ వచ్చింది, మేము డబ్బులు వేద్దాం అనుకుంటున్నాం ఏమంటారని. ఇప్పుడు ఎన్నికల కమిషన్ ప్రభుత్వానికి లేఖ రాసింది, అసలు మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి. 14,000 కోట్ల రూపాయలు ఈ 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడూ వైసీపీ ప్రభుత్వం ఒక్కసారిగా పంచలేదు. స్టెప్ ఎక్కడ ఏ పథకం అయినా స్టెప్ బై స్టెప్ పంచుతారు. ఒక్కసారే 14,000 కోట్లు అన్ని రకాల స్కీములు కలిపి వేయరు. ఈ 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 2019లో అధికారంలోకి వచ్చారు. ఇవాళంత 2024. ఈ 5 సంవత్సరాల కాలంలో ఒక్క రోజులో 14,000 కోట్ల రూపాయలు ప్రభుత్వ డబ్బు ఖజానాని ప్రజలకు పంచిన పాపాన ఎప్పుడన్నా ఉందా? లేదు. ఇది రికార్డ్. ఒక్క రోజులో 14,000 కోట్ల రూపాయలు పంచడం, అన్ని స్కీములకి డబ్బులు ఒకే రోజు వేయటం, ఇది రికార్డు. ఓకే, ఎందుకు ఈ రికార్డు సంక్షేషణకి వైసీపీ తెరలేపిందంటే ఎన్నికల ముందు వేస్తే ఎన్నికల లాభం జరుగుతుంది కదా అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పోయినసారి ఎన్నికల స్కీమ్ కోసం పసుపు కుంకం పెట్టారు, కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కంటే ముందేశారు. ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత వేద్దాం అనుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎన్నికల పోలింగ్కి ఒక 2 రోజులు ముందు వేస్తే జనం గుర్తుపెట్టుకుంటారు, నెల రోజుల ముందు వేస్తే మర్చిపోతారు, కాబట్టి 2 రోజుల ముందు వేద్దామని. నిజంగా నువ్వు 5 సంవత్సరాల కాలంలో మంచి చేసి ఉంటే, నీవు ప్రజల సంక్షేమం అందించుంటే ఆ డబ్బులు ఎక్కడికి పోవనే భరోసా ప్రజల్లో ఉంటుంది, నువ్వు 14వ తారీఖు వేసుకోవచ్చు. ఇంకొకటి, జనవరిలో బటన్ నొక్కి జనవరిలో వేయలేదు, ఫిబ్రవరిలో వేయలేదు, మార్చిలో వేయలేదు, ఏప్రిల్ లేదు అని 4 నెలలు వెయిట్ చేసినోడి, 4 రోజులు వెయిట్ చేయడానికి వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇది ఎలక్షన్ కమిషన్ అడుగుతుంది. 4 నెలలు జనాన్ని డబ్బులు వేయడానికి దగ్గర డబ్బులు లేవు, డబ్బులు వేయలేకపోయావు. ఈరోజు మాత్రం 14,000 కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి, ప్రజల అకౌంట్లో వేస్తా అని చెప్తున్నావు. అంటే నిజంకి నీకు వెయ్యాలన్న చిత్తశుద్ధి ఉంటే బటన్ నొక్కిన తర్వాత 10 రోజులకో 15 రోజులకో 1 నెలకో 2 నెలకో వెయ్యాలి కదా. ఒక స్కీమ్ కాదు ఓ స్కీమ్ అన్న వెయ్యాలి కదా. 14,000 కోట్ల రూపాయలు అట్టు మురగెందుకు పెట్టో? ఏదో ఉంటుంది పనోడు, నాకు ఆకలి అవుతుందంటే వాడికి ఒకసారి ఇద్దామని మామిడికాయ, ఒకసారి ఇద్దామని సీతాఫలకాయ, ఇంకోసారి ఇద్దామని జాంకాయ, అన్నీ కలిపి ఫ్రీలో పెట్టారట. వాడికి ఇవ్వట్లేదు, ఫ్రీలో పెట్టారు. వాడు చూపిస్తున్నాడు నీకోసమే, చూపిస్తున్నాడు కానీ ఫ్రీలో పెడుతున్నాడు, ఇవ్వట్లేదు. ఎప్పుడు ఇస్తాడు, ఎప్పుడు ఇస్తాడంటే వాడితో మళ్ళీ పని పడ్డప్పుడు ఇస్తాడు, అన్నీ ఒకసారి ఇస్తాడు. అలా ఉంది. అంటే జగన్ గారు చేసే పనులన్నీ అలా ఉన్నాయి, అలానే ఉన్నాయి కదా. ఇప్పుడు నిజానికి పీజీ రీఇంబర్స్మెంట్ మరి జనవరిలో ఎందుకు వేయలేదు?
ఇనుపు సబ్సిడీ జనవరిలో ఎందుకు ఇవ్వలేదు? అంటే సార్ ఏదో ఒక టైం ఇస్తున్నారు కదా, ఇవ్వడం ఇవ్వకుండా అయితే పోలేదు కదా. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కూడా ఏదో టైం ఇవ్వమని చెప్తుంది, ఇవ్వద్దని చెప్పట్లేదు కదా. ఇది ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇమ్మంటుంది, పోలింగ్ అయిపోయిన తర్వాత ఇమ్మంటుంది, తప్పేంటి? నాలుగు నెలలు ఆగ్గాలి నోడి, నాలుగు రోజులు ఆగడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? ఎలక్షన్ కమిషన్ డబ్బులు ఇవ్వద్దు ప్రజలకి, నీ సంక్షేమ పథకాలు ఆపు అని చెప్తుందా? లేదు, ఆపని చెప్పట్లేదు కదా. నాలుగు రోజులు ఆగడానికి వచ్చిన ఇబ్బంది ఏంటి? అంటే దాని ద్వారా రాజకీయ లబ్ధి ఎత్తుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు. ఏంటి ఈ డబ్బులు వేస్తే ప్రజల మైండ్ సెట్ మారి నాకు అనుకూలంగా ఓటేస్తారు, వాళ్ళంతా నాకు వ్యతిరేకంగా ఉన్నారు అని భావిస్తున్నాను. అంటే గ్రామాల్లో ఒకేసారిగా ప్రతి తల్లి అకౌంట్లో డబ్బులు పడితే గ్రామాల్లో ఉన్న మహిళలు ఒక మైండ్ సెట్ మారి ఓట్లు పడే అవకాశం అయితే ఉందని మీరు అంటున్నారు, అంతేనా? అలా ఉందని వైసీపీ అనుకుంటుంది, అలా ఉంటుందని వైసీపీ భావిస్తుంది, వాళ్ళు అనుకుంటున్న స్ట్రాటజీ అది. కాకపోతే ఎంతో కొంత డబ్బు ప్రభావం చూపించింది. ఇప్పుడు ఎన్నికల్లో డబ్బు ప్రభావం చూపిస్తుంది అన్నమాట, వాస్తవమే కదా. ఎన్నికల్లో అనఫిషియల్గా పార్టీలు డబ్బులు పంచుతున్నాయి కదా, ఎందుకని డబ్బులకు ఓట్లు రాలుతాయి అనే కదా, అది నిజమా కాదా? ఎవరు తెలియదు ఎన్నికల్లో డబ్బులు పంచుతున్న విషయం. ఎన్నికల కమిషన్ కూడా అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల్ని ఎన్నికల్లో డబ్బులు పంచే గెలవడానికి ట్రై చేస్తున్నాయి. ఒక్కొక్క నియోజకవర్గానికి 25 కోట్ల నుంచి 30 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. కాకపోతే ఇదేంటంటే అది అనఫిషియల్గా పంచే డబ్బు, ఇది అఫీషియల్గానే ప్రభుత్వం డబ్బులు పంచుతున్నట్టు. అఫీషియల్గానే వైసీపీ డబ్బులు వేసి ప్రభుత్వ అకౌంట్లో ప్రజలు ట్యాక్సీలు కట్టిన డబ్బుని ప్రజల అకౌంట్లో వేసేసి ఇదిగో నేను డబ్బులు ఇచ్చాను నాకు ఓటేయమని అడుగుతున్నట్టు లెక్క. అంతే కదా. ఇప్పుడు నాలుగు నెలలు ఆగినోడు నాలుగు రోజులు ఆగడానికి తొందర భయపడుతున్నావంటే నీ ఉద్దేశం ఏంటి? మన సీఏ జవహర్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి చౌహాన్ గారు, సత్యనారాయణ గారు ఒక ప్రైవేట్ రిసార్ట్స్లో ఒక బోట్లో మీటింగ్ పెట్టుకొని ఏం చర్చించారు? ఆ విషయం బయటకు రావాలి. సహజంగా మీటింగ్లు ఎక్కడ పెట్టుకుంటారు? నువ్వు ఒక ఆఫీసులో ఎంప్లాయీవే, క్యాంప్ ఆఫీసులో పెట్టుకుంటారు జనరల్గా, ఆఫీసులో ఆఫీసులో పెట్టుకుంటారు, క్యాంప్ ఆఫీసులో పెట్టుకుంటారు, గవర్నమెంట్ ఆఫీసులో పెట్టుకుంటారు. నువ్వు ఒక ఎంప్లాయీ కాబట్టి నీ కంపెనీ ఆఫీస్లో నువ్వు మీటింగ్ పెట్టుకుంటావు. అంతేగాని ప్రైవేట్ హోటల్లో పోయి నీ ఎంప్లాయీస్ అందరినీ అక్కడే రమ్మని మీటింగ్ పెట్టుకోవు కదా. ఎవరైనా అంతే కదా, ఎవరు ఆఫీస్ వాళ్ళు మీటింగ్ పెట్టుకుంటారు, గవర్నమెంట్ అఫీషియల్స్గా, గవర్నమెంట్ ఆఫీషియల్లో అఫీషియల్గా మీటింగ్ పెట్టుకుంటారు. కానీ ప్రైవేట్ సీక్రెట్ మీటింగ్ ఏంటి, దాని ఉద్దేశం ఏంటి, ఇది ప్రజలకు తెలవాలి. అంటేనే ఎన్నికల్లో ఓటమికి భయపడుతున్న వైసీపీ, ఓడిపోతే పార్టీ కనుమరుగవుతుందా అని భయపడుతున్న వైసీపీ, ఆ పార్టీ అధినేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి పోతారేమో అని భావిస్తున్న వైసీపీ ఇప్పుడు ఈ రకమైనటువంటి చతురతకి, చాణక్య నీతికి తెరలేపింది అనేటువంటిది ఏపీ ప్రజలు భావిస్తున్నారు. సార్ ఇప్పుడు అది ప్రైవేట్ మీటింగ్ పెట్టా అని చెప్పారు కదా, సో వాళ్ళ మీద అంటే ఒక పబ్లిక్ సెక్టర్ సర్వెంట్లు అయి ఉండి ప్రైవేట్ మీటింగ్ పెట్టడం వల్ల ఈసీ ఏమి వాళ్ళ మీద చర్యలు తీసుకోలేదంటారు? అంటే వాళ్ళు ఏం చెప్తారు, మేము మీటింగ్ ఏం పెట్టుకోలేదు, సరదాగా ప్రైవేట్ రిసార్ట్స్కి వెళ్ళాం కలిసాం ఏదో చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే, వ్యక్తిగత లైఫ్ పర్సనల్ లైఫ్ కింద చెప్పుకునే ప్రయత్నం చేస్తారు. ఓకే ఓకే, దాన్ని సరే కొన్ని విషయాల్ని చూడటం తప్ప అది నిజమని చెప్పడానికి ప్రూఫ్స్ కావాలి, అది వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అందుకని సీక్రెట్ వేటి కదా అది. ఓకే, సో అయ్యేది ఏమైనా ఇలాంటి ఎత్తుగడలు కరెక్ట్ కాదు రాజకీయాల్లో అంటే నేను. నువ్వు నిజంగా 5 సంవత్సరాల కాలంలో చేసిన పరిపాలన చెప్పుకో, ప్రజలు మెప్పించే ప్రయత్నం చేయి. ఆ ప్రజల మెప్పు నీకున్నుంటే, నువ్వు నిజంగా 5 సంవత్సరాల కాలంలో డబ్బులు వేసావు నమ్మకం నీకున్నుంటే, ఓ 4 రోజులు లేట్గా వేసినా సరే ఇప్పటికిప్పుడు వేయకపోయినా సరే ప్రజలు నీకే ఓటేస్తారు. ఇప్పటికిప్పుడు వేయాల్సిన కంగారు లేదు. నువ్వు 5 సంవత్సరాల కాలంలో వరుస వేసుకుంటూ వచ్చావు, ప్రతి సంవత్సరం చేసావు, ప్రతి సంవత్సరం అమ్మఒడి వేసావు, ప్రతి సంవత్సరం విద్యా జీవనం వేసావు, ప్రతి సంవత్సరం ఫిజరైమర్ సిమెంట్ చేసావు, ప్రతి సంవత్సరం ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చినప్పుడు ఎలక్షన్స్ ముందు డబ్బులు వేసినా వేయకపోయినా ఇది సంక్షేమ పథకాలు జగనన్న ఇస్తాడు అని నమ్మకం ఉంటే ప్రజలు ఎప్పుడైనా ఓటేస్తారు. కానీ ప్రజలు కోరుకుంటుంది వేరు, సంక్షేమం మాత్రమే కాదు అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలు కోరుకుంటున్నారు. అదే కదా జగన్మోహన్ రెడ్డి గెలిపించిన ప్రశాంత్ కిషోర్ కూడా చెప్తున్నాడు. ఇప్పుడు చంద్రనాడే పవన్ కళ్యాణ్ చెప్తున్న మాట నేను చెప్పట్లేదు. ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నాడు? అభివృద్ధితో కూడిన సంక్షేమం కావాలంటున్నాడు, ఏపీకి ఒక రాజధాని కావాలంటున్నాడు, రైల్వే జోన్ కావాలంటున్నాడు, తర్వాత ఏపీకి కనీసం మినిమం మౌలిక సదుపాయాలు అంటే రోడ్లు, డ్రైనేజు ఇలాంటి వ్యవస్థ కావాలంటున్నాడు, కంపెనీలు కావాలంటున్నాడు, పిల్లగాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వమని అంటున్నాడు. తప్పే ఉంది. రెండో జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, మొన్న ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూ చెప్పారు, చాలా డెవలప్మెంట్ ఉంది ఏపీలో, ప్రతిపక్షాలు కనబడట్లేదని చెప్పారు. ఏం చెప్పారు? భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి చూపించే ప్రయత్నం చేశారు, కడపలో స్టీల్ ప్లాంట్ చూపించే ప్రయత్నం చేశారు. కానీ నిజానికి కడపలో స్టీల్ ప్లాంట్ సరిగా రన్ అవుతుందా, ఎంతమందికి ఉపాధి ఇచ్చినా అంటే జగన్మోహన్ రెడ్డి గారు సరిగా ఎక్కడ చెప్పగలరా? ఏదో మెడికల్ కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చాయని చెప్తారు. ఒక్క మెడికల్ కాలేజ్ అన్నా ఏపీలో కరెక్ట్గా స్టార్ట్ అయిందా? ఒక్క కాలేజ్ అన్నా ఏపీ మెడికల్ కాలేజీలో రాలీస్ ఉంటుంది తప్ప స్టార్ట్ అయిందా, క్లాసులు స్టార్ట్ అయ్యాయా? లేవు కదా. వాస్తవాలు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. జిల్లాకు ఎయిర్పోర్ట్ కట్టిస్తామని చెప్పేసి చెప్తున్నారు, ఏ జిల్లాలో ఎయిర్పోర్ట్ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ కట్టించి స్టార్ట్ అయింది ఒకటి చూపించామనండి. పోలవరం ప్రాజెక్ట్ మీరు కంప్లీట్ చేయలేకపోయారు, అది 70% కంప్లీట్ అయిన ప్రాజెక్ట్ని మీ భాషలో 50% అయినా కంప్లీట్ అయిందని చెప్పుకున్న మీకు మీరే కంప్లీట్ చేశారు చంద్రనాయుడు చెప్పినటువంటి ప్రాజెక్ట్ని, మిగతా 50% మీరు కంప్లీట్ చేయలేకపోయారు.
సరే చంద్రబాబు నేను 70% కంప్లీట్ చేశాను, 80% కంప్లీట్ చేశాను చెప్పొచ్చు కాక. ఆ మాట నమ్మద్దు, జగన్మోహన్ రెడ్డి గారు మాటే నమ్ముతాం. 50% ఆయన కంప్లీట్ చేసిపోయాడు, మిగతా 50% ఎందుకు కంప్లీట్ కాలేదు 5 సంవత్సరాల్లో? మరి అప్పుడు రాజధాని మూడు రాజధాని కడతానన్న, మూడు రాజధాని కాదు ఒక రాజధాని నువ్వు కట్టింది ఏంది? వైజాగ్లో నువ్వు కట్టింది ఏంది? నువ్వు ఉంటున్న సచివాలయం ఎక్కడ? చంద్రనాయుడు కట్టింది. నువ్వు పెడుతున్న హైకోర్టు ఎక్కడ? చంద్రనాయుడు కట్టింది. నువ్వు పెడుతున్న అసెంబ్లీ ఎక్కడ? చంద్రనాయుడు కట్టింది. ఆ బిల్డింగ్లోనే ఇప్పటికీ అన్ని నడిపిస్తున్నావు కదా, నువ్వు కట్టింది ఏదో చూపించు. నువ్వు 5 సంవత్సరాల్లో కట్టిన ఒక బిల్డింగ్ చూపించు, తెచ్చిన ఒక కంపెనీ చూపించు, ఇచ్చిన 100 ఉద్యోగాలు చూపించు. నువ్వు ఉద్యోగాలు చెప్తే వాలంటీర్ ఉద్యోగాలు అంటావు, వాలంటీర్కి ఇస్తున్న జీతం ఎంత నువ్వు? 5000 కదా. 5000 కూడా ఎలా? 50 ఇళ్ళ మీద చెత్త పన్ను వసూలు చేసి ఇంటింటికి 100 రూపాయలు వసూలు చేసి, 50 ఇళ్ళు ఇంటూ 100 రూపాయలు 5000 వసూలు చేసి వాడి చేతిలో పెట్టి ఇదిగో నీ జీతం ఇచ్చా అని చెప్తున్నావు. గ్రామ సచివాలయ ఉద్యోగాలు అంటున్నా, అంటే వాలంటీర్లు ఉద్యోగాలు అంటున్నారు కదా, అంటే వాలంటీర్లు ఉద్యోగాలు గవర్నమెంట్ ఇచ్చినట్లయితే వాళ్ళని రాజీనామా చేయించే హక్కు కూడా వాళ్ళకి లేదు కదా సార్? లేదు. అదే కదా, ఉద్యోగం అని నువ్వు చెప్పేటప్పుడు చెప్తావు, మళ్ళీ ఉద్యోగం కాదన్నట్టు నువ్వే బిహేవ్ చేస్తావు. అది ప్రభుత్వ ఉద్యోగం అనుకున్నప్పుడు వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగానే ఉన్నాయారు కదా, నీ పార్టీ ఎందుకు చేర్పించుకుని కండువాలు కప్పి వాళ్ళతో రాజీనామాలు చెప్పి వాళ్ళని ప్రచారంలో దింపుకుంటున్నావు. మళ్ళీ పైగా బెదిరింపులు, ఏమైనా రాజీనామా చేయకపోతే వైసీపీ తిరిగి అధికారంలోకి వస్తుంది, మీకు ఉద్యోగాలు ఉండవచ్చు, మీరు ఖచ్చితంగా పనిచేయాల్సిందే అని బెదిరింపులు ద్వారా సినిమా డైరెక్ట్గా చేశారు కదా. అవునవును. సో ఇది కరెక్టు రాజకీయం కాదు, దీన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయరు, ఇది ప్రజాస్వామ్యం, ఇది నియంత రాజ్యం కాదు. ఇంతకన్నా పెద్ద పెద్ద వాళ్ళనే చరిత్ర చూసింది, కనుమరుగైపోయారు. హిట్లర్ కంటే గొప్పవాడు కాదుగా, అలెగ్జాండర్ కంటే గొప్పవాడు కాదుగా, అంత పెద్దవాళ్ళతో కాదు. ఏమందు తెలంగాణలో కేసీఆర్ కంటే పెద్ద నాయకుడు కాదుగా జగన్మోహన్ రెడ్డి. కేసీఆర్ తెలంగాణ జాతిపిత అన్నాడు, నేను మాత్రమే రాజకీయ పార్టీ, నాకు స్థాయి నాయకుడు ఇంకోటి లేడు అన్నాడు. తిప్పి కొడితే రేవంత్ రెడ్డి గెలిచాడు, పక్కకు పోయి కూర్చున్నాడు కేసీఆర్. ఇవాళ ఫస్ట్ స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు, సెకండ్ స్థానంలో బండి సంజయ్ ఉన్నాడు, మూడో స్థానాన్ని కేసీఆర్ పడిపోయాడు లీడర్షిప్లో తెలంగాణలో. ఎక్కడ ఫస్ట్ ప్లేస్లో నాకు సమానంగా ఇంకో లీడర్ లేడు అనుకుని చెప్పిన వ్యక్తి మూడో స్థానంలో పోయి కూర్చున్నాడు. స్వయంగా పోటీ చేసి కామారెడ్డిలో ఓడిపోయాడు కదా, కేసీఆర్ ఓడిపోయాడు ఎమ్మెల్యే టికెట్ కింద పోటీ చేసి. అంటే మీరు ఓడి గుర్తుపెట్టుకోవాలి, ఈ దేశంలో ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఈ దేశంలో ఎన్టీఆర్ ఓడిపోయాడు. ఎవ్వరు తోపుడు కాదు ప్రజలకంటే, ఎవ్వరు తోపుడు గారు ప్రజలకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ విషయాన్ని గుర్తించాలి. వైనాట్ 175 అంటున్నాడు కదా, పైన 75 వచ్చే పరిస్థితి ఉంది అయ్యా. మన నిజంగా నీకు వైనాట్ 175 అనంత కాన్ఫిడెన్స్ ఉంటే ఎందుకు 4 రోజులు డబ్బులు ఆగటానికి గజిబిజి పడుతున్నావు, కోర్టులో పోతున్నావు, హడావుడి చేస్తున్నావు, మళ్ళా ప్రజలకి డబ్బులు ఆపే ప్రయత్నం చేస్తారు, చంద్రనాయుడు ఆపారని చెప్తున్నావు. ఎన్నికల కమిషన్ ఆపిన దానికి చంద్రబాబు నాయుడు ఆపిందని చెప్తాడు జగన్మోహన్ రెడ్డి, అది ఎలా చెప్తాడు? అందుకని అంటే షర్మిల, నీకు చంద్రనాయుడు పిచ్చి పట్టినట్టుంది అన్న, అప్పుడప్పుడు చంద్రనాయుడు పుట్టోనే కాదు నీ పుట్టో కూడా నువ్వు చూసుకున్నా, నీకు అర్థం గిఫ్ట్గా పంపిస్తున్నా, అర్థం గిఫ్ట్గా పంపించింది. సో చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.